స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్న వకీల్ సాబ్ టీజర్ సంక్రాంతి సందర్భంగా విడుదలైపోయింది. రీసెంట్గా ఈ సినిమా షూటింగ్ని కూడా కంప్లీట్ చేసుకుంది. మరి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ ఫస్ట్ టైం వకీల్ సాబ్ పాత్రలో నిజంగా ట్రెమెండస్గా కనిపిస్తూ ఉన్నారు. సో ఆ లుక్ని రిలీజ్ అయినప్పటి నుంచే వకీల్ సాబ్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని ఎదురు చూశారు పవన్ కళ్యాణ్ అభిమానులు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ నుంచి ఓ సినిమా వచ్చి దాదాపు 3 సంవత్సరాలు గడుస్తోంది. సో ఈ సినిమా హిందీలో అమితాబ్ బచ్చన్, అలాగే తమిళ్లో కూడా ఈ సినిమాని అజిత్ చేయడం జరిగింది. సో ఇది పింక్ సినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రొడ్యూసర్స్ కూడా దిల్ రాజు అలాగే బోనీ కపూర్ కలిసి వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ఈ సినిమాను చేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ ఇమేజ్కి తగినట్టు ఈ సినిమా మార్చారు. ఎందుకంటే పింక్ సినిమా అమితాబ్ బచ్చన్ చేసినప్పుడు ఒక రేంజ్లో ఉండేది, అదే తమిళ్లో అజిత్ చేసినప్పుడు కొంచెం మార్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేసినప్పుడు దీనికి తగ్గట్టుగా మార్చినట్టు జరిగింది. సో వకీల్ సాబ్ నిజంగా అద్దరపోయేటువంటి పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చేశారు. కరోనా కారణంగా ఇంతవరకు థియేటర్స్ లాక్లో ఉన్నాయి, కానీ ఇప్పుడు వకీల్ సాబ్ కోసం 40 నుంచి 50 కోట్ల వరకు పారితోషికం కూడా ఆయన తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతానికి పోస్ట్ ప్రొడక్షన్స్ వర్క్స్లో అయితే చాలా బిజీగా ఉన్నారని చెప్పొచ్చు. ఇప్పుడు రిలీజ్ అయిన ఈ టీజర్ హైలైట్స్ విషయానికి వస్తే, తన పెన్తో టిక్ టిక్ కనిపించడం, చేతిలో వాచ్ని స్టైలిష్గా తిరిపించడం, అంతేకాదు కోర్టులో అద్భుతమైన డైలాగ్, కోర్టులో వాదించడమో తెలుసు, కోర్టు తీసి కొట్టడమో తెలుసు అంటూ అదిరిపోయేటువంటి పవన్ పంచ్ డైలాగ్ చెప్పడం, మాసిన గడ్డంతో వకీల్ సాబ్గా అద్దరగొట్టేశాడు. చూస్తుంటే నిజంగానే పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్కి మంచి అద్భుతమైనటువంటి ఒక ట్రీట్ ఇచ్చేటట్టుగా కనిపిస్తున్నారు. ఈ టీజర్లో పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్లో కోర్ట్ హాల్లో అబ్జెక్షన్ యువర్ ఆనర్ అంటూ చెప్పే డైలాగ్ కూడా చాలా చాలా అద్భుతంగా విజిల్స్ వేసే విధంగా ఉంది. అంతా అయిపోయింది కదా అనుకుంటే లాస్ట్లో ఫినిషింగ్ టచ్, మనదైతే ఆ కిక్కే వేర్ అన్నట్టు. సో సామాన్లన్నీ తీసుకుని ఎంచక్క కాలు మీద కాలు వేసుకుని బుక్ చదువుకుంటూ గ్లాసెస్ పెట్టుకుని కూల్గా ఉన్న పవన్ లుక్ అయితే అద్దరిపోయిందని చెప్పొచ్చు. సో పవన్ కళ్యాణ్ లేటెస్ట్ సినిమా వకీల్ సాబ్ టీజర్లోనే ఇంత ట్విస్ట్ ఇస్తే సినిమాలో ఇంకా ఎంత ఉంటుంది అనేది వేచి చూడాల్సిందే. ఈ సినిమాలో శృతి హాసన్, అలాగే నివేద థామస్, అంజలి ప్రధాన పాత్రలు పోషించినట్టు తెలుస్తోంది. మ్యూజిక్ థమన్ అందిస్తూ ఉన్నారు. మరి సినిమా టీజర్ అదిరిపోయింది అంటున్నారు పవన్ అభిమానులు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.